గుడ్ ఎంసీ ఫ్రెండ్స్, గుడ్ ఎంసీ. నేను ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పత్తి వేశాను. నేను ఇది 2 ఎకరాలు చేయను అన్నమాట. దీంట్లో నేను దీంట్లో ఐఎంసీ గ్రోత్ బూస్టర్ యూజ్ చేశాను. చూడండి, చాలా క్వాలిటీగా ఉంది. చెట్టు కూడా చాలా హైట్గా, నా హైట్ ఉంది, నా హైట్ అవపడుతుంది చెట్టు కూడా. కాయ సైజు కూడా క్వాలిటీ బాగుంది. ఇప్పటివరకు అయితే నల్లి కానీ దోమ కానీ అలాంటిది ఏం లేదు. క్వాలిటీగా అవపడుతుంది. కింద నుంచి కొమ్మ కింద నుంచి కూడా బాగా కొమ్మ బాగా సాగుతుంది. కింద నుంచి స్టార్టింగ్ నుంచి పక్కట పక్కగా బాగా వస్తుంది. గుబురుగా వస్తుంది, చుట్టూగా గుబురుగా వస్తుంది. పోతా పిందే బాగుంది. ఐఎంసీ బూస్టర్తో పాటు గోమూత్ర యాక్టివేటర్ అని ఒకటి వచ్చింది, కొత్తగా న్యూ ప్రోడక్ట్ వచ్చింది. యాక్టివేటరు గోమూత్ర శ్రీ తులసి వేసి 3 సార్లు ట్రైప్ చేశాను. దీంట్లో 3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే బాగుంది చేలు, ఇబ్బంది ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే బూస్టర్ యూజ్ చేయడం వల్ల పక్క చేలు పూత చాలా వాడికి రాలిపోయింది. ఏది మొన్న తుఫాను వర్షానికి పూత బాగా రాలిపోయింది. మన దాంట్లో అయితే పూత అసలు ఏమాత్రం రాలిపోలేదు. కాయ కూడా క్వాలిటీ, కాయ కూడా చాలా లావుగా కనిపిస్తుంది అన్నమాట. కాయ కూడా చాలా లావుగా అవపడుతుంది. బాగుంది, నేనైతే చాలా బాగుంది అనిపిస్తున్నాను అనుకుంటున్నాను. నేను మీరు అందరూ కూడా స్ప్రే చేసి అధిక దిగుబడిని పొందవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఎంసీ. కొట్టారు, మళ్ళీ కొట్టారు. నిన్న కానీ వాళ్ళు కానీ కొట్టారా? నిన్న కొట్టారు సార్, ఆ బిట్టు పెట్టారు. ఓకే, నిన్న సాయంత్రం అయితే మొబ్బున్నది సార్, అందుకనే ఆగా. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మనది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, పేరేంటి సార్? ఆదినారాయణ. ఆదినారాయణ. పేరు ఊరు? భాస్కరాపురం. భాస్కరాపురం. ఓకే, మంది ఇప్పుడు ఆర్గానిక్ గ్రోత్ పోస్టర్ కొట్టారు కదా? కొట్టారు సార్. ఓకే, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ కొట్టేసేటప్పుడు సార్ ఇది పనిచేసిద్దా పనిచేయదా అని ఆలోచన. వెరీ గుడ్. అదే ఎందుకంటే ఫస్ట్ టైం కొత్త కాబట్టి ఆలోచన వచ్చింది. నా చుట్టుపక్కల రైతులు అది కొడితే పని చేసిద్దా అది వచ్చిద్దా అని చెప్పుకొచ్చారు సార్. చెప్పుకొస్తే అయితే ఇంటి ముందు మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి వచ్చిన తర్వాత మా అమ్మాయి పని చేసిద్ది చాలా బాగుండిద్ది. కింద మందులు లేకుండా 5 మందులతో కొడితే దిగుబడి కూడా అప్పటికి చాలా బాగా వచ్చింది అని చెప్పుకొచ్చారు. కాబట్టి చూడాలి, ఖచ్చితంగా ఇది చూడాలి. చూసిన తర్వాత అప్పుడు సార్తో మాట్లాడి దీని ఎవరు ఏంటో తెలుసుకోవాలనే ఈ మందు మొదలు పెట్టకుంటారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ కొట్టేసినప్పుడు ఎరుపు ఉండదు సార్, అసలు ఇది చేనేనా అనిపించింది. ఎరుపు వచ్చేసింది, కలుపు మందు కొట్టా సార్, నామినీ గోలు కొడితే ఎర్రగా అయిపోయింది. చూస్తే ఒకటే బిట్టు అగ్గిలాగా కనపడ్డా సార్, మొత్తం చివరికి అగ్గి కనపడ్డది. అయితే ఏం కాదురే, ఎందుకంటే మారిద్ది ఇంతకాల ముందు వ్యవసాయం చేసినాం కదా, చిన్న చిన్నగా వచ్చింది. అయితే ఏం కాదు, ఇది అంటే అన్ని ఉన్నాయి. జింక్ లోపంలో ఉన్నా జింక్ లోపం అన్ని ఉన్నాయి కదా, సూక్ష్మ పోషాలు అన్ని ఉన్నాయి ఇందులో. ఏం కాదు, కవర్ అయిపోయింది అని కొట్టా సార్. కొట్టిన తర్వాత కొట్టిన 3 రోజులకి ఎరుపు అనేది మారిపోయింది సార్. మారిపోయింది, ఈ మారిపోవటం వర్షం మొదలైంది సార్. ఈ వర్షంలో 15 రోజులు లేదు, అయినా కానీ రాలేదు సార్. 15 రోజులు రాలే. అయితే మందు కొట్టినాం, అబ్బా వర్షం వచ్చేసింది, మరి పోతే పోయింది మందు, మళ్ళీ కొడదాంలే అని ఆలోచించా సార్. అయితే మారిపోయింది సార్. మరి కింద మందు ఏమీ లేదుగా, ఇప్పటికి ఒక శంషాయ కూడా వేయలేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా అద్భుతం వచ్చింది. కింద మందు ఏం వేయలేదు సార్, వచ్చేసి కనీసం 5 మందు కూడా కనీసం ఇంకోటిలో ఓన్లీ మందు ఐఎంసీ ఆగ్రో గ్రోత్ పోస్టర్ మనం కొట్టడం జరిగింది. కలిపి కొట్టారు సార్, తులసి తులసి. ఓకేనా, మనకు కొట్టారు. ఇప్పుడు ఈ ట్రిప్ ఏంటంటే ఆగ్రో యాక్టివేటర్ మన గోమూత్ర కలిపి కొడతారు. కానీ అద్భుతంగా రిజల్ట్ ఏంటంటే పక్క చేను కన్నా కోసం చెప్పాలన్నా కూడా కరేత చల్లారు, నాటు కాదు కరేత చల్లారు. కరేతలో కూడా ఏంటి అసలు మందు చల్లకోకుండా కింద మందు సారం ఏమంటున్నారు అంటే సెమిసే మందు కూడా నేను చల్లలేదు అంటున్నారు, 1 కేజీ మందు చల్లలేదు అంటున్నారు. రావటం అనేది చాలా నిజంగా చాలా చాలా గ్రేట్ వచ్చింది మనకి. అలాగే సార్, మీరు ఖచ్చితంగా ఏంటంటే రైతులకు ఆదర్శంగా ఉండాలి. ఓకేనా, మనం ఎవరైనా కదా, మనం మారి చూస్తే ఆటోమేటిక్గా అదే మారతారు. మన రాబోయే ఫ్యూచర్ తరాలకి, మన పిల్లలకి కానీ ఆడ పిల్లల భవిష్యత్తుకి కానీ మనం ఆర్గానిక్ అందిస్తేనే వాళ్ళకి ఆయుష్ అనేది పెరగడం జరుగుతుంది. ఇవాడ 100 బతికే మనిషి 50-60కి వచ్చేసాడంటే ఇంకా ఇంక 20 ఏళ్ళకి 25-30 సంవత్సరాలు మనిషి బతకడం జరుగుద్ది. కానీ మళ్ళీ ఆర్గానిక్ అనేది మనం పంటను అనేది అన్ని అందిస్తే
దానికి అద్భుతంగా ఉంటుంది. మీకు సపరేట్గా దీంతోనే కొట్టండి, కింద మంది ఏమైతే పురుగు మందు కొట్టద్దు. మీకు ఆర్గానిక్ పంటతో మంచి గ్రోతింగ్ అనేది మంచి రేటు కూడా మీకు రావడం జరుగుతుంది. ఇలా కొట్టండి, 10 రోజులకు 10 రోజులకు ఒకసారి మీరు కొడుతూనే ఉండండి. మీరు నెలకు ఒకసారి వచ్చి నేను వీడియో తీసుకుంటా. మీకు పక్క రైతులు కన్నా సరే మీకు కనీసం 5 నుంచి 10 బస్తాలు ఎక్కువ వస్తాయి. షూర్ 5 బస్తాలని గ్యారంటీ. అంత నమ్మకం నాకు, ఎందుకంటే వాడిచ్చాను కాబట్టి. మీరు వాడండి. మీకు ఇప్పుడు ఎంత ఎలా ఎలా ఉన్నారు? మీకు హ్యాపీ అసలు ఒకసారి కొట్టారు కదా, ఒకసారి కదా. ఓకే సార్, హ్యాపీ, థ్యాంక్ యూ. ఇది మంద, ఇది ఎందుకంటే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మిమ్మల్ని వచ్చి సార్ మీరు ఏం వాడారు నాకు కావాలని అడగాలి. ఎందుకంటే అలా నేను వాడిచ్చాను, దాని రిజల్ట్ చూసే కూడా మీకు చెప్తాను. నీ పేరు? శ్రీకాంత్, గోపాల్ శ్రీకాంత్. మీ ఊరు? మల్లారం. ఇప్పుడు ఏం వాడినావు ఈ పొలానికి? ఐఎంసీ వాడి. ఏ గ్రోత్ పోసారా? అంతకుముందు ఎట్లుండే పొలం? మొత్తం ఎండిపోయి ఉండే. ఎండిపోయి ఉంటే అది మొత్తం అందరూ దున్నిచ్చి మళ్ళీ వేరే నాటు పెట్టుకోమన్నారు. అదే నేనేం చేసాను అంటే మా అంతలే మా చింతరమేష్ మా ఉండి అవి గ్రూత్ బూస్టర్ ఉన్నది శ్రీకాంత్, అది వాడు నీకు కవర్ అయిపోతుంది అనగానే నేను తీసుకొచ్చి కొట్టిన. వారంలోగానే మొత్తం పచ్చబడిపోయింది. ఇది కొట్టగానే వారంలోనే పచ్చబడిపోయింది. మంచిగా ఇప్పుడు చాలా పచ్చగా ఉంది. అంటే ఇప్పుడు మంచిగా పచ్చగానే ఉంది, మంచిగా కవర్ అయిపోయింది, వారంలోగానే కవర్ అయిపోయింది. ఇప్పుడు నీకు నచ్చిందా ఇది? నచ్చింది, గ్రూత్ బూస్టర్ అనేది నచ్చింది. నువ్వు చాలామంది చెప్తావా? చాలామంది చెప్తా. ఇది వాడిన వాళ్ళందరికీ చాలా చక్కగా మంచిగా వస్తుంది వరి. ఇంకే దేనికైనా కొట్టినావా? ఏం కొట్టలేదు, పత్తి కొట్టిన. అది మంచిగా ఉన్నదా? అది చాలా బాగానే ఉన్నది. ఆ మొక్కలకి ఈ మొక్కలకు తేడా చూస్తే హైట్ పెరిగినాయి మొక్కలు, పచ్చదనం వచ్చినాయి. గ్రోత్ బూస్టర్ వాడితే నీకు ఈ మామూలు మొక్కల కంటే ఈ మొక్కలు బాగా పనిచేసినాయి. పనిచేసినాయి. సరే, మంచిది. మాది తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ డివిజన్ నేరేడుగుం మండలం అండి. గుర్రత్తన్న గ్రామంలోని ఇస్లా చందునాయక్ అనే వారి చేనులో కొత్తగా ఐఎంసీ వారి నుండి హెర్బల్ అగ్రో గ్రూత్ బూస్టర్ అని ఒక మందుని వాడడం జరిగిందండి. దీంట్లో 10 డ్రాప్స్ ఆఫ్ శ్రీ తులసి అండ్ 50 ml ఆఫ్ హెర్బల్ అగ్రో బూస్టర్ మందు, దాంతోపాటు 25 లీటర్స్ ఆఫ్ హ్యాండ్ పంప్ కలిపేసి వాడడం జరుగుతుందండి. దాని ద్వారా ఈ చేనుకి ఈ మెత్తదనం అనేది అండ్ పెరుగుదలకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నమ్ముతున్నామండి. లో బాగా గ్రోత్ బాగా ఎల్లో కలర్ వచ్చాయి. కొట్టినాక కొంతవరకు కొద్దిగా 90-50% కొంత మార్పు వచ్చింది. మళ్ళీ దానికోసం మా ప్రయత్నంలోనే మళ్ళీ బాగా రెండోసారి మళ్ళీ కొట్టడానికి దీన్ని సందర్భమై కొడుతున్నాం. ఓకే ఓకే, మార్పు అయితే వచ్చిందండి. మార్పు గమనించారు కొంత గొప్ప. అయితే ఇది ఎంత ఎంత సాగు ఉంది? ఎంత ఉంది ఇది? 4 ఎకరాలు మొత్తం. అసలు ఇక్కడ దీని గోంగూర సంబంధించి ఎంత భూమి సాగు చేస్తున్నారు ఇక్కడ? 150 ఎకరాలు ఉంది. ఓకే ఓకే, అయితే దీని మార్పు వస్తే 150 ఎకరానికి కొట్టించే ఏర్పాటు చేస్తారు కదా? ఓకే ఓకే సార్. దీనికి సంబంధించి ఇంకా వేరే ఇతరత్వ వాటికి కూడా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఓకే ఓకే సజెషన్ చేస్తా. ఓకే సార్.